ఇవాళ ఫోర్త్ సిటీని మీ అన్నగా మీ తమ్ముడుగా ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ఆ సిటీ ఫ్యూచర్ సిటీ అవుతుంది. 50,000 ఎకరాల కొత్త నగరాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఉండే పెట్టుబడులను అక్కడికి తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకు, ఇంజనీర్లకు, లాయర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఈ రోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి ఇంకన్నా పక్క నుంచి మా మూసీ కథ ఏందంటున్నాడు, కాగితం మీద రాసిచ్చి నకలు చిట్టిస్తే ఏందో అనుకున్నా. ఇవాళ మీ కష్టాలు చూసే ఫ్లోరైడ్ ఒక పక్కన మీ ప్రాణాలు తింటుంటే, మీ బొక్కల్ని ఒలుచుకొని నలుచుకొని తింటుంటే ఫ్లో అదేవిధంగా మూసీ మీకు కాలుష్యం అయిపోయింది. మూసీ ప్రాజెక్టు నేను చేసి మీకు కృష్ణా గోదావరి జలాలతో పాటు మూసీ ఈసా నది నుంచి నీళ్లు తేవాలే, మీ పంటలు పండాలే, కాలుష్యం పోవాలే, చచ్చిన శవాలు పశువుల కలేబరాలు కొట్టుకొస్తున్న మూసీని ప్రక్షాళన చెయ్యాలని ఇవాళ నేను ముందుకొస్తే బీఆర్ఎస్ వాళ్ళు కట్టొద్దంటు నల్గొండ ఆలోచన చెయ్యాలి. ఈయన్నే పక్కనే ఒక ఆయనకు ఒకటి ఇచ్చారు ఏకలింగానికి, ఆ ఏకలింగాన్ని మీరు పోయి అడుగుతుంది సూర్యాపేట పోయి, మూసీ కట్టాలా వద్దా? మూసీ వద్దంటే తీసుకొని పోయి అందులోనే ముంచండి ఏకలింగాన్ని, ఎందుకంటే తప్పిపోయిండు అట్లనో ఇట్లనో ఎట్లనో. ఇవాళ ఈ మూసీ ప్రాజెక్టు కట్టకపోతే నల్గొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్గొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించి అక్కడి నుంచి మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసీ ప్రాజెక్టు నేరేడ్చేర్ల వరకు ఈరోజు మూసీ ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్గొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కాలుష్యం లేని, కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసీ కట్టి తీర్థం. మూసీ కట్టే బాధ్యత నాది, నల్గొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చేటోళ్ళ సంగ చూసే బాధ్యత మీది కాదు, ఒక్క బాధ్యత మీరు తీసుకోండి. నిజామునే దిగంతాలకు తరిమినోలు, ఉమ్మడి రాష్ట్ర సమైక్య పాలన నుంచి విముక్తి కలిగించిన నల్గొండ బిడ్డలు. బండి యాదగిరి ఆనాడు బాడిండు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తారో కొడుకో నైజాము సర్కరోడా, చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్గొండ, కర్తామ్ర నీ గోరీ అని నల్గొండ బిడ్డలు, నిజాంకి గోరీ కట్టిన బిడ్డలు మీరు. ఇవాళ మూసీ వద్దని అడ్డం బండటోళ్లకు గోరీ కట్టే శక్తి మీకే ఉంది. మీరు అనుకుంటే ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాలు నల్గొండ బిడ్డలు దలుచుకుంటే బీఆర్ఎస్ వల్ల డిపాజిట్లు గల్లంత అవుతాయి. మీరు కంకణం కట్టుకోండి, నల్గొండ ప్రజలారా ఆలోచన చెయ్యండి. మూసీ కట్టాలా వద్దా? మూసీ వద్దంటే ఆ మూర్ఖులు మిమ్మల్ని నిండా ముంచుతారు. మూసీ కట్టాలంటే వద్దన్నోళ్ళను మూసీలో ముంచండి అని మీ అందరికీ తెలియజేస్తూ మూసీ కట్టే బాధ్యత నేను తీసుకుంటే ఎంత ఖర్చన్నా కానీ ఎన్ని కష్టాలన్నా కానీ సోషల్ మీడియాలో ఎన్నైనా తిట్లు తిట్టాలి, ఎట్లా తిడుతురో మీరు చూసిరు కదా. ఏడైనా ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు కోల్పోవాలి, కోల్పోయే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడి మూసీలో బతుకుతారా? మూసీలో ఎన్ని దోమలు ఉన్నాయో మీకు తెలియదా? నల్గొండలో సిరీస్ ఫ్యాక్టరీ కలుషితం ఎట్లుండేనో మీకు తెలియదా? బోర్ వేస్తే నీళ్లు పచ్చగొచ్చి అన్నం వండుకుంటే సారె పెట్టుకున్నట్టు పసుపు బియ్యంతో అన్నం తిన్నట్టు ఉండలేదా? అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే వద్దే వద్దు అని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నేను చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా, మీ పిల్లలు అంటే గాలిపోరలు గాలికి తిరుగుతారు, గాలి మాటలు మాట్లాడతారు, అనుభవం గల మీరు చెప్పండి మూసీ కట్టాలనా వద్దా? వద్దంటే మా నల్గొండ బిడ్డలు మిమ్మల్ని బొంద పెడతారు, ఉన్న ఏకలింగం కూడా మొక్క కూడా మొలవదు నల్గొండ జిల్లాలని పార్టీ గుర్తుపెట్టుకో. అది ఎల్బీ నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఉప్పల్ కావచ్చు, నీకున్న సీట్లలో డిపాజిట్ వస్తే మా నల్గొండ బిడ్డల మీద ఓటే. ఎందుకనంటే మా నల్గొండ వాళ్ళు అనుకుంటే మా పాలమూరు వాళ్ళు తోడైతే ఈడ ఎవరికన్నా డిపాజిట్ వస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మూసీ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఇవాళ మీకు ఒకే ఒక్క మాట ఇచ్చిపోతున్న నల్గొండ జిల్లాలో, మిగతా అన్ని కూడా మీ నాయకుల చేతుల్లోనే ఉంది, వాళ్ళు పని చేసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నల్గొండ జిల్లాలకు నేను ఇస్తున్న ఒకే ఒక్క మాట, మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీని పునరుజ్జీవింపజేస్తాం, మూసీలో కొట్టుకొచ్చే మనుషుల శవాలు పశువుల కలేబరాల నుంచి విముక్తి కలిగించి మీ వ్యవసాయానికి ఉపయోగపడే, మీరు తాగడానికి పనికొచ్చే నీళ్లను
గోదావరి నుంచి తరలించి నల్గొండ కృష్ణానదిలో కలిసే వరకు మూసీ ఈసా గోదావరి జలాలను మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 365 రోజులు సంబరాలు చేసుకుంటున్నాయి. చూడండి, ప్రజా విజయోత్సవాలు, ప్రజా పాలన అంటే ప్రతి ఒక్కరికి చెవులో పువ్వు పెడుతున్నారు. అంటే మనం అంత కోరుకులు. ఇది రేవంత్ రెడ్డి పాలన, రెడ్లు పాలన, ప్రజా పాలన. మీ అందరికి తెలుసు 12 రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేసిందా 78 సంవత్సరాల్లో? లేదు. ఇచ్చిన 6 గ్యారంటీలు ఒకటేనా నెరవేర్చారా? లేదు. బంగారం ఇస్తానని ఇచ్చారా? లేదు. రుణమాఫీ చేస్తాం కాదు, ఇంకొక 2 లక్షలు అప్పు చేసుకోండి. డిసెంబర్ 1 ఏమన్నాడు? 3వ తారీఖుని ఎలక్షన్ అయితే ఇంకో 2 లక్షలు అప్పు చేసుకోండి. డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అవగానే ఇప్పుడున్న 2-3 లక్షలు, కొత్తగా మీరు అప్పు చేసిన 2-3 లక్షలు రుణమాఫీ, రైతులందరికీ ఊరు పెట్టారు. నిరుద్యోగులారా, పాలన అన్న రావాలి, రేవంత్ రావాలి, పాలన మారిపోద్ది. అరే 54 సంవత్సరాలు మనల్ని ఫూల్ చేశారు, ఇప్పుడు మరలా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? గవర్నమెంట్ ఉద్యోగాలు 11,000 భర్తీ చేయడం అది వేరా. నేను అంటుంది 60 లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ. 6,000 ఉద్యోగాలైనా ఇచ్చారా? ప్రైవేట్ కంపెనీలు తెచ్చారా? హైడ్రా పేరుతో డబ్బులు ఇవ్వని బిల్డింగ్లు అనేక బుక్ చేశారు. రుజువులతో తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి నేను చీఫ్ జస్టిస్ కోర్టులో వాళ్ళ ముందు పెట్టారు. చట్ట విరుద్ధంగా హైడ్రాను పెట్టారు. చట్ట విరుద్ధంగా ఆ 482 బిల్డింగ్లు 56,000 కోట్లు విలువని కూల్చేశారు. చట్ట విరుద్ధంగా ఇన్ని చేస్తున్నప్పటికీ ధర్నాలు ఎవరైనా చేస్తే వెంటనే అరెస్ట్. నిన్న సర్పంచ్ మాకు కేసీఆర్ ఇవ్వలేదు, అప్పులు తీర్చలేదు, అభివృద్ధి చేయలేదు, జీతాలు ఇవ్వలేదు, మేము చేసిన అప్పులు కూడా తీర్చలేదు, తిరిగి కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేశారని ధర్నా చేస్తే లాఠీ చార్జీలా? ధర్నా చేస్తే అరెస్టు చేయడమా? ఇదా ప్రజాపాలన. ప్రజల్ని అరెస్ట్ చేసే పాలన, ప్రజలకు అవినీతి పాలన. ఇది కేవలం కుల పాలన, ప్రజా వ్యతిరేక పాలన. సిగ్గు లేకుండా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. 1,000 కోట్లు ఖర్చు పెట్టి, 1,000 కోట్లు సంపాదించి ఎలక్షన్లకి పంపిస్తున్నారు హెలికాప్టర్లో, ఏరోప్లైన్లో. ప్రజలారా గమనించండి, ముఖ్యంగా గమనించండి. కేసీఆర్ పాలన చూసేసాం, మరో ఆయనకి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే 1,50,000 కోట్లు మిగిలి ఉన్నది, దాదాపు 7 లక్షల కోట్లు అప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అప్పు తీరుతుంది అంటే అప్పులు పెరిగిపోయాయి. రైతులకి న్యాయం జరుగుతుందంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ బాగు చేస్తామని ఇప్పుడు హాస్టల్ పట్టించుకునే వారే లేరు, సరికదా? మంచి చేస్తున్న మన చారిటీ సిటీ మీద పడ్డారు. ఎందుకు? ఇప్పుడు మనం సక్సెస్ అయిపోయాం. రేపు జనవరి 21, 25, 29 రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో మాకు కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి వద్దు, ప్రజాశాంతి పార్టీయే డాక్టర్ కేఏ పాల్ ఇప్పుడైనా అవకాశం ఇద్దామని ప్రజల నిర్ణయానికి వస్తే మా స్టేట్ కోఆర్డినేటర్లు గ్రామ గ్రామాలు నియోజకవర్గాలు తిరిగి కమిటీలు వేసి 98-99 కమిటీలు వేస్తే ఇప్పుడు 100,00,000 కోట్లు ఖర్చు పెట్టి 100,00,000 కోట్లు పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. కనుక ఈరోజు సోనియా గాంధీ ఏం చేయాలి అంటే తక్షణమే ఇండియా అలయన్స్ ని రన్ చేయడం ఫెయిల్ అయ్యారు కాబట్టి మమతా బెనర్జీని దానికి చైర్మన్ గా చేసి నడలేని మాట్లాడలేని కరికేని నేమ్ సేఫ్ లీడర్ గా చేసే కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ నాయకుడిని లీడర్గా చేస్తే, ఎందుకు ఆవిడ 78 సంవత్సరాల వయసులో
రాజకీయం అవసరమా? పెళ్ళైనప్పుడు మాట్లాడలేనప్పుడు ఇదిని అప్పుడే కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి విలువ పెరుగుతుంది.